హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు వర్సెస్ జగన్, మోడీ మొగ్గు ఎటువైపు? ఏపీ సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్య పొలిటికల్ వార్ సైలెంట్ గా నడుస్తోంది. ఎన్నికలకు ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు, ఇక ఇప్పుడు ఒకరి పాలనపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లెక్కలు తీస్తున్నారు. తాజాగా చంద్రబాబు 4 రోజుల కిందట కేంద్రానికి నివేదిక అందించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండ ఇదే అంటూ నివేదికలు సమర్పించారు. అంతేకాదు, శ్వేతపత్రాలు విడుదల చేసి వాటిని కూడా నివేదిక రూపంలో కేంద్రానికి స్వయంగా ఇచ్చారు. గత జగన్ సర్కార్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ఇక ఓవరాల్గా చెప్పాల్సినవి కూడా చెప్పుకొచ్చారు. అంటే మొత్తంగా జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాలు, ఇతర ఆర్థిక వ్యవహారాలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 3 పేజీల లేఖలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జగన్ వివరించారు. దీనిలో 40 రోజుల కూటమి పాలనలో రాష్ట్రంలో జరిగిన ఘటనలు ఇవే అంటూ ఆయన ఓ లిస్టును కూడా పేర్కొన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన కేవలం 4 రోజుల్లోనే 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగింది. అధికార టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 మందికి చెందిన ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 2700 మంది వైసీపీ సానుభూతి పరుల కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదనంగా 1050 విధ్వంసాలు జరిగాయి. దీనిని బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది అని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. వాస్తవానికి అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరు తమ కీచులాటను కేంద్రం దగ్గర పెట్టారు. బాగానే ఉంది, కానీ ఇప్పుడు మోడీ ఏం చేస్తారు అంటే మౌనంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏమీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ పరంగా ఆయన ఏమీ చేయలేరు. శాంతి భద్రతలు రాష్ట్ర జాబితా. ఇక వ్యక్తిగతంగా చూసుకున్న బీజేపీకి ఇద్దరూ కావాలి. ఒకరు లోక్సభలో అండగా ఉండి సర్కార్ను నిలబెడుతుంటే మరొకరు రాజ్యసభలో అండగా ఉంటున్నారు. దీంతో మోడీ కేవలం నిమిత్త మాత్రుడే.